అవినీతి కాంగ్రెస్ కు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. సీఎం రేవంత్ రెడ్డి ఓట్ల కోసం దేవుళ్లపై ప్రమాణం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. 45 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్న జీవన్ రెడ్డి ప్రజల కోసం ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో కిసాన్ మోర్చా ఏర్పాటు చేసిన పసుపు రైతుల సదస్సులో పాల్గొన్న అరవింద్ ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు తీసుకొచ్చామని, మళ్లీ గెలిపిస్తే నెల రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని హామీ ఇచ్చారు. బంగ్లాదేశ్ వాడికి ఇక్కడికి వస్తే పౌరసత్వం ఇస్తారా అండి? అచ్చా మళ్ళా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కింద హిందువులకి పౌరసత్వం ఇవ్వాలని ఇవ్వద్దట, హిందువులకి ఇవ్వద్దట, రోహింగ్యాలకి బంగ్లాదేశ్ వాళ్ళకి ఇవ్వాలట. అరే జీవన్ రెడ్డి గారు, నీ మామిడి రైతులకు ఏం చేసినావు? నీ చెరుకు ఫ్యాక్టరీలు ఎందుకు తెలుసుకుంటలేవు? ఏమన్నాడండి? చెరుకు ఫ్యాక్టరీలు కమిటీలు ఉన్నాడు కదా, ఇంతకుముందు కమిటీలు ఉన్నాడు, రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు కమిటీలు ఉండే, కమిటీ సిఫార్సు చేసింది తీసుకుపోయి బుట్టదాకా చేసింది, 10 ఏళ్ళు గవర్నమెంట్లో మంత్రులు ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చి మళ్ళీ చేంజ్ చేస్తారు, మళ్ళా కమిటీ వేసింది, కమిటీ వేసి ఎంత సిగ్గులే సిగ్గుమాలి తన మీ కాంగ్రెస్ పార్టీలో అంటే కమిటీ వచ్చి ఏమంటది